ఏమిటి ప్రాబ్లం? అదే అర్థం కావటం లేదమ్మా. ఈవిడ నా కోడలు, పెళ్ళై ఏడాదైనా ఇంకా నెల తప్పలేదు. ఆ పెద్ద ఆలస్యమైందని కాదు, కానీ మనవాణ్ణి ఎత్తుకోవాలని మీకు తొందరగా ఉంది. అదే రండి, టెస్ట్ చేస్తాను. మేడం మీరు ఈమెలో ఏ లోపం లేదు, ఈ అబ్బాయిని ఒకసారి పరీక్ష చేయించుకోమనండి. అయితే లోపం మావాడిదే ఉంటుందిలేమ్మా. పరీక్ష చేయకుండానే ఎలా చెప్పగలరా? మా వాడు దీన్ని పట్టించుకోకుండా తిరుగుతున్నాడమ్మా. వాడు తనతో పాటు పనిచేసే అమ్మాయి మోజులో పడ్డాడు. మావాడికి బుద్ధి లేదు సరే, ఆ పిల్లకైనా బుద్ధుండద్దు. చదువుకున్నావే, దేశ దేశాలు తిరిగావే, నీ ముఖం మండ. నీకు పెళ్లైన వాడే కావాల్సి వచ్చాడంటే ఏమండి? నువ్వు అన్నం తింటున్నావా గడ్డి తింటున్నావా? నీలాంటి దాన్ని చెప్పదో ఒకటినా పాపం లేదు. ఏమండి? అయ్యో, ఇలా అడిగేవాళ్ళు లేకనే అది రెచ్చిపోతుందమ్మా. సరే సరే, ఈ మందులు వాడండి. బుట్టెడు మందులు ఇంట్లో ఉన్నాయి. దాని మొగుడు డాక్టరేనమ్మా. దానికి కావాల్సింది మందులు కాదు, మొగుడు. ఈమె మొగుడు డాక్టరా? అతని పేరు అడుగో, మాటల్లోనే వచ్చాడు. వీడే దాని మొగుడు. ఈవిడ అవునమ్మా, ఇది మొదటి భార్య, నువ్వు మొదటి ప్రియురాలివి. అమ్మా ఏమిటిదంతా? ఏం లేదు నాయన, నా కోడల్ని చూపించి వెళ్దామని వచ్చాను. వస్తాను వస్తానమ్మా. ఎక్స్క్యూజ్ మీ, కొంచెం దారిస్తారా?